మార్కెట్ కౌంటర్ నెంబర్ 3 అండి. 16th గ్రాండ్ నర్సరీ మేళా, ఆల్ ఇండియా హార్టికల్చరల్ అగ్రికల్చరల్ షో 29th August to September 2 వరకు ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ లోపల అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్తే నర్సరీ మేళా అంతా కూడా ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీ చూడవచ్చు. మరి లోపలికి వెళ్దాం, పదండి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్రాక్టీస్. ఈరోజు వీడియో అయితే నర్సరీ మేళాకి వచ్చామండి. ఇది హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలోని నర్సరీ మేళా జరుగుతుంది. ఇది అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాము. చూస్తున్నారు క్లాసిక్ నర్సరీ క్వాలిటీ అండ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. ఇది మొదటి రోజు నర్సరీ మేళా అండి. అంటే 29 ఆగస్ట్ స్టార్ట్ అయింది. ఇది 2 సెప్టెంబర్ వరకు కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడే అన్నీ వస్తున్నాయి. ఇంకా కొన్ని వరకు సెట్ చేశారు, ఇంకా సెట్ చేస్తూనే ఉన్నారు. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. చూద్దాము ఏమేమి వచ్చాయో. ఇక్కడ అన్ని రకరకాల చామంతులు చూడవచ్చు అండి. స్పెషల్గా గ్రీన్ చామంతి చాలా బాగున్నాయి. గ్రీన్ చామంతి అయితే ఇవన్నీ కూడా బాగా విచ్చుకున్నాయి. ఎల్లో కలరు కూడా చూడచ్చు. ఇంత చిన్న కుండీలో ఎంత పెద్ద పెద్ద పూలు ఉన్నాయో. హాయ్ హాయ్. పూలు బాగున్నాయా బృంద? అంటే ఇక్కడ రకరకాల ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చూడండి. ముద్ద జర్బరా, అలాగే రెక్కవి ఉన్నాయి, ముద్దవి ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఇవన్నీ పాట్స్లో ఉన్నాయి. రకరకాలవి చూడొచ్చు. కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి. ఈవెంట్ ప్లాంట్స్ ఇవి. ఇవి బటర్ఫ్లై ఫ్లవర్స్ అంటారు. ఇవి ఇప్పుడే వస్తున్నాయి అంటారు. దెబ్బకున గుర్తు రావట్లేదు నాకైతే. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆంథోరియం ఇంకా రకరకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడంతా. ఇంకా ఇక్కడ మందారాలు కూడా బాగున్నాయి. రేర్ కలెక్షన్. ఇవన్నీ హైబ్రిడ్ అండి. ఇక్కడంతా రోజెస్ ఉన్నాయి. ఇదంతా రోజెస్ పెట్టారు. ఇవన్నీ రకరకాల రేట్ చెప్తున్నారు. ఇవన్నీ హ్యాంగింగ్ చేసుకోవడానికి అన్నీ సెట్ చేసి పెట్టారు. తీసుకెళ్ళి మనం హ్యాంగ్ చేసుకోవడమే ఇవి అయితే. ఇంకా ఇక్కడ తమలపాకు, ఇంకా ఇక్కడ రకరకాలవన్నీ చూడొచ్చు. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా హ్యాంగ్ చేయడానికి వీలుగా పెట్టారు. బలే ఉన్నాయి కదండి.
ఒక్కొక్కటి ఒక్క వెరైటీగా కనిపిస్తున్నాయి లీవ్స్ అయితే. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా అన్ని వెరైటీస్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, అన్ని వెరైటీస్ ఇక్కడ మనం చూడొచ్చండి. ఇవైతే అసలుకి వెల్వెట్ లా ఉంది చూస్తుంటే. ఈ ఆకులు అయితే మెరుస్తూ ఉన్నాయండి, చాలా చాలా చక్కగా. ఈ మెత్తగా స్పాంజిలా ఉంది టచ్ చేస్తే. నాకైతే చాలా మటుకు పేర్లు తెలియదు. ఇంకా ఇక్కడైతే కలువేరు, రకరకాల రంగులు కలువేరు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ నాటు మందారాలు. ఇంకా ఇక్కడ చూస్తే ఇవి కూడా ఉన్నాయండి, శంఖపూలు డబుల్ పెటల్. ఇక్కడ అన్ని నాటు మందారాలు ఇవన్నీ కూడా. ఇంకలాగే ఇంకా చూడండి, ప్యాషన్ ఫ్లవర్ అనుకుంటా ఇవి అయితే అన్ని అంటుకట్టినవి ఫ్లవర్స్ ఉన్నాయి, రాకీ ఫ్లవర్స్ అంటారు. ఇక్కడ ఫ్లవర్ ఉంది చూడండి, రాఖీ ఫ్లవర్ అంటారు. అయితే ఇప్పుడు ఇప్పుడు అందరు ఎక్కువ ఈ ఫ్లవర్ ప్లాంట్స్ నా దగ్గరికే వస్తున్నారు. ఫస్ట్ జనాలు ఫ్లవర్ ప్లాంట్స్, చామంతులు ఎక్కువగా కొనుక్కుంటున్నారు. కాగడ మల్లిలో ఇది ఒక రకం రెడ్గా వస్తుంది మొక్క, ఇచ్చుకున్నాక తెల్లగా ఉంటుంది. ఇక్కడ లిల్లీస్ చూడొచ్చు, లిల్లీస్ కూడా రెడ్ కలర్ ఉన్నాయి. మొత్తం ఇలా సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ అన్ని రోజెస్ అండి, హైబ్రిడ్ రోజెస్, రకరకాల రంగుల్లో చూడొచ్చు. మందారాలు కూడా వైలెట్ కలర్ మందారం, ప్లాంటిన మందారం, ఇంకా రకరకాలన్నీ ఉన్నాయి. జర్బర అయితే ఎంత పెద్ద పూలు ఉన్నాయో అక్కడ చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇది చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి రకరకాల, ఇవన్నీ షో ఫ్లవర్స్ అండి. జర్బరా ఎల్లో కలర్ చూడండి, ఎంత పెద్దగా ఉందో. వైట్ జర్బరా అక్కడ చూడొచ్చు, అన్ని ముద్ద వెరైటీస్ అండి. జర్బరా అయితే చాలా బాగున్నాయి, పింక్, ఆరెంజ్, ఎల్లో, ఇక ఇవన్నీ కూడా ప్రోటీన్స్ ప్రోటన్స్ ఉన్నాయి. వీటి చిన్న ఫ్లవర్స్ చూడండి, మధుమాలతీయ, దున్నమాలతీయ, అవే ఏం కనిపించట్లేదు కానీ ఇవి అయితే చాలా బాగున్నాయి. ఈ రోజెస్ అయితే అంత అట్రాక్షన్గా ఉన్నాయండి. ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగా పూసాయి. ఎప్పుడు ఇక్కడే అన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఇక్కడే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే అన్ని గ్రో బ్యాగ్స్, తినుబండారాలు అన్ని పెట్టారు. రకరకాల స్నాక్స్ చూడొచ్చు. ఇక్కడ పాట్స్ అవన్నీ ఉన్నాయి, ఇప్పుడే దింపుతూ ఉన్నారు చూడండి. ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ చూడండి, ఆమ్లా అనుకుంటా, గుత్తులు గుత్తులే ఉన్నాయి. అడవి మామిడి అంటారు కదా అది, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. గుత్తే గుత్తి, గుత్తికి గుత్తే ఉంది.
ఇక్కడైతే ఇంకా దింపుతున్నారు. ఇవన్నీ మ్యాంగో వెరైటీస్. ఇక్కడ ఐహెచ్ఏ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఏమున్నాయి మరి చూద్దాం దగ్గరికి వెళ్ళి. B15లో ఇవన్నీ హ్యాంగింగ్ చేసి పెట్టారు. ఇక్కడ చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఎన్ని రంగులు ఉన్నాయో ఇందులో అయితే రెడ్, గ్రీన్, రకరకాల షేడ్స్ కనిపిస్తున్నాయి. ఒకటే వెరైటీ చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్సే ఉన్నాయి. ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు. క్యాక్టస్ వెరైటీస్ ఇక్కడ అంతా యాంథోరియం కలెక్షన్ చూడొచ్చు. బోగన్విలియాస్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ యాంథోరియం వెరైటీగా ఉంది చూద్దాం. రకరకాల వస్తున్నాయి యాంథోరియంలో అయితే. పింక్, రెడ్, డబుల్ షేడ్ చాలా బాగున్నాయి. మెరూన్ షేడ్ ఇక్కడ. ఇవన్నీ ఎరువులు అనుకుంటా. కేక్స్ అవన్నీ కూడా పెట్టారు, రకరకాల కేక్స్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ గ్రోమర్ ఫుడ్ నర్సరీ అంట. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ చూడొచ్చు. అంజీరండి, చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయి చూడండి. ఇవి బత్తాయి, గుత్తులు గుత్తులే ఉన్నాయి. అదేంటది, అది ఇంకాయ అంత పెద్దగా ఉంది, తెల్లగా. ఇంకాయ కనిపించట్లేదు కానీ తెలియట్లేదు. కానీ రేడు వెరైటీస్ ఉన్నాయి. ఉసిరి, ఉసిరి అనుకుంటాం. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఏ బ్లాక్ 17, మిర్చి, మందారం, రకరకాలు అయితే వచ్చాయి. పారిజాతం, ఇవన్నీ పారిజాతం అండి. ఇవన్నీ సపోటా చూడండి ఎలా ఉన్నాయో అన్ని. ఇవన్నీ అడవి మామిడి, ఆమ్డ, పూత తోట ఉంది బాగా. సపోటా వెరైటీ బాగుంది. ఇక్కడంతా రకరకాల కలెక్షన్ ఉంది. ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయి చూడండి. లో మెయింటెనెన్స్, ఇవంతా కూడా వాటర్ ఎక్కువ ఇవ్వడం అవసరం లేదు. జస్ట్ స్ప్రింకిల్ చేస్తారనుకుంటా. ఇవంతా కూడా ఈ కలెక్షన్ అంతా ఇవ్వండి. ఆంటీరియల్ డిఎన్ఏ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా చూడొచ్చు. వీటిలలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి, ఎక్స్గా చూపిస్తాను. రకరకాల షేడ్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ వాటర్ పోసుకోవడానికి కూడా ఉన్నాయి స్ప్రేయర్. ఇవన్నీ 5 లీటర్స్ క్యాన్స్ అనుకుంటాం.
హిలేండేసియా 1700 ఇది రేట్ అయితే. ఇది చూడండి ఎలా ఉందో, ఇది పట్టుకుంటే కొంచెం భలే ఉంది. ఇదైతే ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా చూడండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి, వెరిగేటెడ్. ఇక్కడ చూస్తే ఎంత బాగున్నాయో చూడండి, రేట్స్ కూడా బాగానే ఉంటాయి అనుకుంటా. వీటికైతే ఇక్కడ రేట్స్ ఏం పెట్టలేదు. కానీ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో, ఇది 350 అట, ఇది 450 అంట అండి. ఇది ఆకులు చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవన్నీ 450 350 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ 450 ఉన్నాయి. ఓకే, మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అండి. కొంచెం బ్రైట్ ఇండోర్ సార్. వాటర్ ఎలా ఇస్తారు? వాటర్ 4-5 డేస్ బేస్డ్ ఆన్ మన విట్నెస్. అంతే, ఈ ఆర్గానిక్స్ నుండి ఉన్న ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్ విచ్ ఇన్క్లూడ్స్ క్యాస్టర్ ఆయిల్ అమినోస్ ఉంటాయి, అండ్ ఆల్సో దీనిలో సమ్ పార్ట్ ఆఫ్ జిబెరెలిన్స్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ యూజ్డ్ యాస్ ఎ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. సో ఇది ఏంటి అన్నారంటే 15 డేస్ ఒకసారి స్ప్రే చేస్తే మనకి లైక్ లాస్ట్ గ్రోత్ వస్తుంది, అండ్ ఆల్సో యూ కెన్ సీ ద ప్లాంట్ షైన్ విచ్ ఇస్ డ్యూ టు ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ప్రైస్ ఇస్ 200 rupees. క్వాంటిటీ ఎంత ఇవ్వచ్చు? 0.5 ml పర్ లీటర్ వాటర్ లో యాడ్ చేసేసి మీకు ఎంత ఎన్ని ప్లాంట్స్ కావాలో అంత స్ప్రే చేసేసి మినిమం డోసేజ్ 0.5 ml, 1 liter వాటర్. అంతే, ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే దిస్ ఇస్ యాక్చువల్లీ నెదర్లాండ్ ప్రోడక్ట్ మేడం. ఇది మన దగ్గర యూజువల్ గా ఇది అంటే గ్రోయింగ్ కోసము ఏదైనా థ్రెడ్స్ కట్టేసి చేస్తారు కదా, ఇదేంటి అంటే డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది ప్లాంట్ కి, ఇలా కట్టేసి మీద మనం ఒక సపోర్ట్ ఇచ్చేసుకోవాలి. సో దట్ కట్టె పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ప్లాంట్ ఇది క్రీప్ అవుతూ వెళ్ళిపోతుంది. పేరు దీని గ్రో బడీ అంట, గ్రో బడీ. థాయిలాండ్ మొక్క మేడం, దిస్ ఇస్ నోన్ యాస్ థిలాండ్ ఏషియా సినియా. ఇది 1700. ఇది స్పెషాలిటీ షో పర్పస్ కానీ ఏంటి అంటే ఎగ్జోటిక్ ప్లాంట్స్, ఇక్కడ నుండి వైలెట్ కలర్ లో ఫ్లవర్ వస్తుంది. ఓకే, ఇట్లా ఫ్లవర్ వస్తుంది, బాగుంది ఫ్లవర్ కూడా. కెలాడియం లో అన్ని వెరైటీస్ ఉన్నాయమ్మా. కెలాడియం లో మా దగ్గర అంటే టిష్యూ కల్చర్ ల్యాబ్ గ్రోయింగ్ లో మా దగ్గర కనీసం 10 species ఆఫ్ కెలాడియం ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం, బట్ ఇట్ ప్రెసెంట్ హార్డెనింగ్ లో ఉన్నాయి మాత్రం ఒక 3 products ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవి వాటర్ లో గ్రోత్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్లాంట్స్. ఇవన్నీ ఇలా సెట్ చేసి పెట్టారు బాల్స్, అంటే ఫిషెస్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఫిష్ వేసుకుంటారు వాటర్ పోసి, అవి రకరకాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒరిజినల్యేనండి, ప్లాస్టిక్ ఇవి కాదు. చూడండి ఎలా అరేంజ్ చేశారు, రకరకాలుగా రకరకాల స్టోన్స్ అవన్నీ వాడారు, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ రోజెస్ ఉన్నాయండి, ఈ రోజెస్ అయితే 150 చెప్తున్నారు. ఈసారి ఇప్పుడు కాస్ట్ ఎక్కువే అనిపిస్తున్నాయి, అంటే పాట్స్లో ఉన్నాయి కాబట్టి ఇంత కాస్ట్ చెప్తున్నారేమో బహుశా. ఇవన్నీ 100 rupees. ఇలా ఉందండి, ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు ఐడేనియమ్స్. ఆర్కిడ్స్ ఇప్పుడేమో ఆర్కిడ్ కలెక్షన్ ఉంది, ఫ్లోరల్ సెన్స్ స్టాల్ నెంబర్ A1819 మొత్తం ఆర్కిడ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం.
మొత్తం ఆర్కిడ్ కలెక్షన్ ఉందండి. ఇలా మనం వేరే ప్లాంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా, ఇవి పట్టుకెళ్ళి ఇలాగే హ్యాంగ్ చేయొచ్చు. ఇవి వేర్లు ఇలాగే గాలిలోనే ఉంటాయి, గాలిలో ఉన్న తేమని గ్రహించి ఇవి బ్రతికేస్తాయండి. వీటికి ఏమి మనం మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇవైతే కోకోనట్ అలాగే బొగ్గు దానిలో ఉంటాయి. ఇవన్నీ రకరకాలవి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. ఎల్లో అయితే పెద్ద పెద్ద పూలు ఉన్నాయి. ఆర్కిడ్స్ అన్నీ కూడా చిన్న వెరైటీస్ ఉన్నాయి, చిన్నవి వాటిల్లో వెరైటీస్ ఉన్నాయి, పెద్ద వాటిల్లో ఉన్నాయి రకరకాల రంగులు. ఇవి ఇవైతే ఇవన్నీ 600 నుంచి స్టార్టింగ్ అంటండి రేట్స్. అయితే ఎఫ్రాల్ 6 అంటండి. ఆకులు ఇలా ఉన్నాయి, 1000 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ రకరకాల క్యాక్టస్ చూడొచ్చు, చాలా వెరైటీగా ఉన్నాయి. ఇంకన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ప్యాకింగ్ అన్ని కూడా ఇలా తీసుకొచ్చుకొని సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా తీస్తున్నారు చూడండి ఇందులోంచి. ఇది ఫస్ట్ డే కాబట్టి ఇంకా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రోజ్ కలెక్షన్ ఉంది. ఇక్కడ బ్లాక్ రోజ్ చూడొచ్చు, చాలా బాగుందండి చూడండి. ఇప్పుడే వస్తున్నట్టుంది, డార్క్ కలర్లో ఉంది. ఇది కొంచెం విప్పింది ముద్దుగా షేడ్. ఇవన్నీ బ్లాక్ రోజ్. రకరకాల రోజెస్ చూడొచ్చు. ఇక్కడ రోజ్ కలెక్షన్, యాంథోరియము, ఫ్లవర్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. జర్బరా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. జర్బరా ఎంత అండి? జర్బరా ఎంత? జర్బరా ఓకే. ఇంకా ఇక్కడ రకరకాల పాట్స్ ఉన్నాయి, అన్నీ హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి. అంటే స్క్వేర్ టైప్ ఉన్నాయి. ఇంకా అలాగే టూల్స్ కూడా చాలా టూల్స్ ఉన్నాయండి. వాటర్ క్యాన్స్, టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ స్టాండ్స్ అన్ని రకరకాల స్టాండ్స్ ఉన్నాయి. ఇక్కడంతా కిచెన్ వేర్ కూడా ఉందండి. ఇక్కడ ఈ గుంత పొంగణాలు చేసుకునేవి ఇవన్నీ రకరకాల. ఇవైతే చాలా వెయిట్ ఉంటాయి. అన్నీ స్టాండ్స్ 700, 1150 ఇలా ఉన్నాయి. ఇక్కడ 30 రూపీస్ నుంచి కూడా స్టాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. C10 అండి, C10లో ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. ఇవి అన్నీ కూడా 350 వరకు ఉన్నాయంట. ఇక్కడైతే ఇక్కడ పాట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే బాగుందరా. ఓకే ఇవి వాల్స్ పెట్టుకోవచ్చు అంటండి స్టాండ్స్ చూద్దాము. ఓకే చాలా చిన్నవి
చిన్న చిన్న పార్ట్స్ పెట్టుకోవచ్చు ఇందులో. వాళ్ళకి పైన ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి హుక్ పెట్టేసుకొని. ఎంత పడతాయి? ఇట్లా కాకుండా కొంచెం పెద్ద కుండీలు పెట్టుకునేవి, ఇలాగా ఇంత సైజు కుండీలు పెట్టుకునేవి వాళ్ళకి ఆపో. ఓకే, వాళ్ళకి వెయిట్ ఆపో, కానీ ఇలా సైడ్కి పెట్టుకోవడానికి అయితే ఇవి బాగున్నాయి. ఇవి సెట్ అమ్ముతారా? స్టాండ్, అదే స్టాండ్తో సహా. స్టాండ్ ఎంత? ఓకే, ఇవి విడిగా ఈచ్ 160. ఈ స్టాండ్ అయితే బాగుందండి. ఇలాంటి స్టాండ్స్ ఇంకా ఉన్నాయండి? ఇలా ఈ మోడల్, ఈ ఇది ఎంత పడుతుంది? ఇది ఇది 4000 పడుతుంది. ఇది చిన్నదైతే, అది పెద్ద అయితే 6500. అది స్క్వేర్ మోడల్, 4 పార్ట్స్, అది కూడా 4000 పడుతుంది. ఇది ఓకే, అన్ని 3500 4000 వరకు పడతాయి. ఇవన్నీ పౌడర్ కోటెడ్. ఇవైతే బ్లాక్వి దానిపైన నిలబెట్టున్నాయి, అవి 600. సింగిల్ సింగిల్ అవి. ఇది ఇది కలర్ చేంజ్ అంతేనా? ఇది ఫిష్ మోడల్. ఓకే, ఇది అంత సేమ్ కాస్ట్. ఇవి ఇవే ఫ్రేమ్ బ్యానర్కి ఇంకా కట్టలేదు, ఇప్పుడే అంత సెట్ చేసుకుంటున్నారు. ఇంకా ఇవన్నీ 4000 ఆ రేంజ్లో ఉన్నాయి ఈ స్టాండ్స్. ఓకే అండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పడతాయి దీనికి. ఒక్కొక్క దానికి 5 6 దీనికైతే 1 2 3 4 5 6 7 8 9 పెట్టుకోవచ్చు. కింద ఇలా రౌండ్గా ఇచ్చారు, ఆ తర్వాత సర్కిల్ ఇట్లా తిరిగింది. ఇంకా ఇక్కడ రకరకాల పార్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ షాప్లో. పిఎంఆర్ హోమ్ నీడ్స్ అండి. ఇంకా ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అండి, ఈ రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి జామ మొగ్గలతో ఉన్నాయి, మొగ్గలు పిందెలు ఉన్నాయి. ఇంకా రోజ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మీరేయ గార్డెన్ సెంటర్ అంట. B23 వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇలా ఉంది. ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, దాదాపు అన్నీ ఉన్నట్టున్నాయండి. ఇండోరు అవుట్డోరు ఫ్లవర్ ప్లాంట్స్, ఆంథోరియము, హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అలాగే షో పర్పస్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ వాడుకోవచ్చు. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇట్లా టేబుల్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, గ్రానైట్ గ్రానైట్. ఇవి చైర్స్ అయితే చాలా బరువు ఉన్నాయి. ఇవి ఐరన్ అనుకుంటా, ఐరన్ చైర్స్. ఇవి అయితే చాలా బాగున్నాయండి. ఆకులే ఫ్లవర్ లాగా ఉంది, అన్ని సర్దుకుంటూ ఉన్నారు. రేట్ ఎంత అడుగుదాం అంటే, ఇంకా ఇక్కడ తులసి టీ, పులిహోర, ఇన్ని రకరకాలు ఉన్నాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, షో పర్పస్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, రకరకాల సీడ్స్ అన్నీ అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ వచ్చి 30 రూపీస్ అట. దేశీ వెజిటబుల్ సీడ్స్ ఇవన్నీ కూడా C07. ఇక్కడ మీరు వచ్చారంటే ఇక్కడ అన్ని రకాల సీడ్స్ తీసుకోవచ్చు. బిగ్ ఎల్లో క్రిసాంతమం అన్నీ 30 రూపీస్ అంటండి ఒకటి.
చూడండి ప్యాకెట్స్ లో పెట్టి ఉంచారు. ఎక్కడ చూసినా లిల్లీస్, రోజు ప్లాంట్స్, అలాగే పసుపు, ఇక్కడ బ్లాక్ పసుపు కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. వెంటనే ఫ్రూట్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి పట్టుకెళ్తూ ఉంటారు. ఒక ట్రాలీ మాట్లాడుకొని ట్రాలీలో అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్ అన్ని కూడా వేసుకుని వెళ్తారు. నర్సరీ గార్డెన్స్ ఇక్కడ పిటోనియస్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. మారిగోల్డ్ పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి బంతిపూలు. ఫ్లవర్ అయితే చాలా బాగుంది. దీని పేరేంటండి అన్న? బాబు దాలియా అంటండి. ఫ్లవర్ అయితే చాలా బాగుంది, మంచి రెడ్ కలర్ లో ముద్దగా ఉంది, ఇందులో ఎల్లో కూడా ఉంది, చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ మిర్చి, రకరకాల మిర్చి చూడొచ్చండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మిర్చి అయితే చాలా బాగున్నాయి వేలాడుతూ. ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే ఆకాకర దుంపలు కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇవన్నీ చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న ఇవన్నీ. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి, తెలియడం కోసం ఇలా సీడ్స్ ఇక్కడ కాయలు వేసి పెట్టారు కొన్ని. ఇవన్నీ ఆకాకర దుంపలు, ఇవన్నీ రకరకాల మిర్చి ఉన్నాయండి. నమూనాకి ఇక్కడ పెట్టారు ప్లాంట్స్. ఇక్కడ రకరకాల అన్నీ ఉన్నాయి, అన్నీ దేశీ విత్తనాలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ చూడొచ్చు. ఇక్కడ ఘనజీవామృతము, స్వచ్ఛమైన ఆవు పేడ, ఆమూత్రం, శనగపిండి, బెల్లం, పుట్టమట్టి మిశ్రమంత తయారు చేసిన ఘనజీవామృతం కూడా అండి దొరుకుతాయట. ఇక్కడ నేతి బీర కూడా చూడొచ్చు. ఇక్కడ అన్ని యాపిల్ ప్లాంట్స్ ఉన్నాయండి. అన్న యాపిల్ అంట, క్యాన్సర్ ఫ్రూట్ ఉంది, అంటే లక్ష్మణ ఫలం అండి. ఇంకా రకరకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది గ్రాఫ్టెడ్ చూడండి ఎంత బాగుందో. బోగన్ విలియా అన్ని కలర్స్ కూడా చుట్టూ గ్రాఫ్ చేశారు, చాలా బాగున్నాయి. పెద్ద పాట్ ఇచ్చారు చూడండి, చాలా చక్కగా అరేంజ్ చేశారు. పైన కింద నుంచి గొడుగు ఆకారంలో 1250, 14,000 ఒకటి రేట్లు అయితే అలా చెప్తున్నారు. ఇక్కడ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటర్ లిల్లీస్, ఇది డబుల్ కలర్. హెల్కోనియా వెరైటీస్ ఉన్నాయండి, B2 అన్నమాట. హెల్కోనియా వెరైటీస్ బాగున్నాయి. దిస్ పోనీటైల్ ఫ్రమ్ లోలీనా వస్తుంది డిఫరెంట్ గా. అంబ్రెల్లా ప్లాంట్ అవి. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద పాట్స్ ఉన్నాయండి,
షో పర్పస్ పెట్టుకోవచ్చు. అట్నుంచి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా పెద్దవి ఉన్నాయి. వీటిల్లో అయితే ఎక్కువ మట్టి పడుతుందండి, చూడడానికి మార్బుల్లా ఉన్నాయి కానీ ఇవి మార్బుల్ అయితే కాదు, ఇలా ఉన్నాయి. వెడల్పు అయితే బాగానే 4 ఫీట్ వెడల్పు ఉన్నాయి, 1.5 ఫీట్ లోతు ఉంది. బాగానే మట్టి పడుతుంది, బాగానే వస్తాయి మొక్కలైనా కానీ. ఇక్కడేమో ప్యూర్ హనీ అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది నర్సరీ. ఎక్కడ చూసినా మొక్కలు, స్టాండ్స్, రకరకాల వెరైటీస్ ఉన్నాయండి. రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ చూడవచ్చు మనం ఇక్కడ. టూల్స్, గ్లాడియాలస్ దుంపలు అనుకుంటాం, అన్ని వెరైటీస్ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడంతా బోన్సాయి ప్రపంచం అండి. హైటెస్ అనుకుంటే ఇది మొత్తం అంతా రాక్, ఇదంతా రాక్ మీద అరేంజ్ చేశారు. సిమెంట్ పాటలు పెట్టారు, వెడల్పు సిమెంట్ పాటు ఇచ్చారు. చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ రకరకాలవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గార్డెన్లో ఫౌంటైన్ దగ్గర పెట్టుకుంటే బాగుంటాయి. రకరకాల పాట్స్ అన్నీ బోన్సాయి, రకరకాల బోన్సాయి ఉన్నాయి. అన్ని షేప్ అరేంజ్ చేశారు ఇలాగా నెమ్మలిలాగా ఉండేటట్టు. బోన్సాయి చూడండి, ఇవన్నీ జేడు ఎంతలా అయినాయో, చాలా బాగున్నాయి. ఇంత పెద్దగా అసలుకి ఎలా చేశారో చూడండి, చిన్న దాంట్లో చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ బోన్సాయిలు, ఇక్కడ అంతా అన్ని జేడే మొత్తం. గార్డెన్ లో పెట్టుకోవడానికి చిన్న చిన్నగా మినీ గార్డెన్ చేసుకోవడానికి బాగుంటాయి. మనం కూడా 75 అలా చెప్తున్నారు రేట్ అయితే. రకరకాల సైజులు చిన్న చిన్న పింగాణి పాట్స్ కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా బోన్సాయి. చిన్నగా ఉన్నాయి, చీమ చింత అనుకుంటా అండి. చూడండి రకరకాలు ఎంత చక్కగా చేశారో బోన్సాయి పాట్స్ అన్ని చాలా బాగున్నాయి. పాట్స్ ప్లాంట్స్ కూడా ఇంత పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఆ చిన్న చిన్న వృక్షంలో చాలా బాగా పెంచుతున్నారు. ఇంకా ఫ్రూట్స్ కూడా వచ్చాయి.